మనము కూరగాయల విషయంలో వేరే వేరేవన్నీ పక్కన పెట్టా మనకు ఆర్గానిక్గా కొర్రలు సామలు రాగులు సజ్జలు అన్నీ సేకరించుకో పప్పులు ధాన్యాలు అన్నీ సేకరించుకోగలుగుతాను కానీ కూరగాయల విషయంలో చాలా సమస్య ఉంది. అందులో మనం లోకల్గా నేటివ్ కూరగాయలు తినే పరిస్థితి నుంచి ఇప్పుడు ఇంగ్లీష్ వెజిటబుల్స్ ఎగ్జాటిక్ వెజిటబుల్స్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ బ్రోకలీ లెట్యూస్ రకరకాల కొత్త కొత్త వర్డ్స్తో ఉండే కూరగాయలు అన్నీ తినాలనుకుంటాను కాబట్టి కాలీఫ్లవర్లు ఇవన్నీ క్యాబేజీలు రకరకాలు. సో ఇవన్నీ అంత ఈజీగా మనము పండించడానికి కుదరదు నార్మల్ కండిషన్స్లో. మనము వంగ బెండ పొట్ల గుమ్మడి టొమాటో చిల్లీ ఇలాంటివన్నీ ఈజీగా పండించుకొని మనకు లోకల్ అట్మాస్ఫియర్లో ఏ సీజన్లో ఏ వేసుకోవాలనే నాలెడ్జ్ మనకుంది కాబట్టి సమ్మర్కి ఏ వేసుకోవాలా వింటర్కి ఏ వేసుకోవాలా ఏ టైంలో వేస్తానే నాలెడ్జ్ మనకుంది. కానీ ఇప్పుడు ఈ వెస్టర్నైజ్డ్ కల్చర్తో మనము అక్కడ కూరగాయలన్నీ తినాలా అనే ఉద్దేశంతో బ్రోకలీలో ఏదో విటమిన్ ఎక్కువ ఉంటుంది కాలీఫ్లవర్లో ఇంకోటి ఎక్కువ ఉంటుంది అనేది ఏదో చదివేసి అందరూ అవి కావాలా కావాలా అని తింటున్నాం. అవి మన అట్మాస్ఫియర్కు పండే పరిస్థితి లేదు కాబట్టి దానికి విపరీతంగా పెస్టిసైడ్స్ కొట్టడము దానికి మందులు వేయడము ఎరువులు వేయడము చేస్తున్నాం. ఇవన్నీ ఫుడ్లో కలిసిపోయి మనము అంత వెజిటబుల్ ఇంత పెస్టిసైడ్ ఇంత యూరియా తింటా ఉన్నాం. సో వీటితో రకరకాల జబ్బులు వస్తాయనేది మనకు అందరికీ తెలుస్తూనే ఉంది. దీనికి సొల్యూషన్ ఏమంటే మంచి రైతులతో ఫ్రెండ్షిప్ చేసి ఎంత రేట్ ఇచ్చినా నెలకు మనం వాడే కూరగాయలు 3,000 అయితే ఆర్గానిక్గా పండించినవి 5,000 6,000 అయినా ఇట్స్ వర్త్ ఇట్. సో అట్లా రైతు దగ్గరికి వెళ్ళి నైనా తక్కువ పండినా నాటు టమాటాలు నాటు బెండకాయలు నాటు వెంకాయలు నాటు కరివేపాకు నాటు కొత్తిమీర అన్నీ ట్రెడిషనల్గా ఉండే హైబ్రిడ్స్ కాకుండా హైబ్రిడ్ తప్పని కాదు కానీ హైబ్రిడ్ను పండించి ఈల్డ్ ఎక్కువ తెప్పించడానికి హైబ్రిడ్ సీడు 40,000 పెట్టి కొన్నాం కాబట్టి సీడు దాంతో మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఎక్కువ ఎరువులు వేసి ఇంకా ఎక్కువ చూస్తారు. ఇప్పుడు ఎవరన్నా మనము చూస్తే ఒక సినిమా యాక్టరో ఒక సొసైటీలో యాక్టివ్గా ఉండే పర్సన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా ఎక్కువ చేస్తారు కదా, వాడికి ఏం దెబ్బ తగలనీరు వాడు లేస్తే కూర్చుంటే వాడికి అందరూ చూస్తూ ఉండేట్లు ఈ కూరగాయలు పండించే ప్రాసెస్లో ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బులు రావాలని ఇంకా ఎక్కువ మందులు కొడతారు. సో వీటిలో ఉండే ఈ రెసిడ్యువల్ టాక్సిటీ 2 రకాలుగా వస్తుంది. ఒకటి వచ్చి కాంటాక్ట్ పెస్టిసైడ్స్ అంటాం, అంటే మనం మందు కొట్టినప్పుడు అది పైన సర్ఫేస్ ఏరియాలోనే ఉంటుంది దాని మీద ఆ పురుగు తిన్నప్పుడు చచ్చిపోతుంది, లేదు పురుగు చర్మం మీద కాంటాక్ట్ పెస్టిసైడ్స్ అంటాం పురుగు చర్మం మీద పడినప్పుడు ఆ పురుగులు చచ్చిపోతాయి. అట్లాంటివన్నీ కొంచెం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు మనం. దాన్ని సాల్ట్ వాటర్లోనో చింతపండు నీళ్ళల్లోనో రాగి ప్లేట్ పెట్టిన స్ట్రక్చర్డ్ వాటర్లోనో ఒక 15 నిమిషాలు 2 నిమిషాలు నానబెట్టి దాన్ని మళ్ళీ మనము నార్మల్ వాటర్లో వాష్ చేసుకొని చేసుకుంటే 70-80% అది పెస్టిసైడ్స్ మనము బయటపెట్టచ్చు. ముఖ్యమైన ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు కన్జ్యూమర్స్కు చేరేది 8% ఆఫ్ ది పెస్టిసైడే. అంటే మనం 100 లీటర్ని ఒక విలేజ్లో వాడినారనుకుందాం ఓ పెస్టిసైడ్, 92 లీటర్ల పెస్టిసైడ్ వాళ్ళ విలేజ్లో వాళ్ళ పొలంలోనే ఉంటుంది. కొట్టినప్పుడు వాని ఆ రైతుకు చర్మం ద్వారా వాడి శరీరంలోకి పోతుంది, ముక్కు ద్వారా లంగ్స్ లేకపోతుంది, డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్ లేకపోతుంది, వాళ్ళ ఊరు బోర్వెల్స్ లేకపోతుంది, వాళ్ళ ఆవు గడ్డి లేకపోయి పాల రూపంలో వాళ్ళ ఇంటికి వస్తుంది, ఆ బోర్వెల్స్కి వస్తుంది, నదుల్లో కాలుష్యం అవుతుంది, చెరువులు లేకపోతుంది, ఆ చెరువు నీళ్లు కట్టినప్పుడు మళ్ళీ పొలంలోకి వస్తుంది. సో 92% పెస్టిసైడ్ వాళ్ళ ఊళ్ళోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు పల్లుల్లో కూడా చాలామంది క్యాన్సర్ పేషెంట్లు వచ్చేదానికి వన్ ఆఫ్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ పెస్టిసైడ్స్. ఎందుకంటే పొల్యూషన్ ఏం లేదు కదా, అక్కడ ఎయిర్ పొల్యూషన్ లేదు, వాళ్ళు ఈ పిజ్జాలు బర్గర్లు ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఏం తినరు. సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ పెస్టిసైడ్స్. సో ఈ పెస్టిసైడ్స్ని ఫస్ట్ రైతులు రైతన్నలందరికీ నేను చెప్పేదేమంటే మీరన్నా మీకోసము పెస్టిసైడ్స్ లేని కూరగాయలు ఆ కూరలు పండించుకోండి. అట్లీస్ట్ 50% ఇప్పటికి కూడా రైతులు ఉన్నారు కదా, మీకోసం మీరు మందులు కొట్టుకోకుండా పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటారు కదా. సో 50% పీపుల్ సేఫ్ కదా, మిగతా వాళ్ళకి కూడా మంచి పెస్టిసైడ్స్ లేనివి అందించాలా. సో ఆ అందించే కార్యక్రమంలో సిటీల్లో ఉండే వాళ్ళందరూ మంచిగా రైతులతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి
హోల్సేల్ రేట్లో వాళ్ళు 10 రూపాయలకి అమ్మితే మీరు 40 రూపాయలు కొంటూ ఉంటారు. సో 40 రూపాయలు మీకే ఇస్తాము, ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాము, మీకు తక్కువ పడినా పర్వాలేదు కాబట్టి మీరు నాటు వంకాయలు నాటు బెండకాయలు బాగా టేస్టీగా ఉంటాయి అందుకని నాటు అంటున్నా. హైబ్రిడ్లో కూడా టేస్టీగా ఉంటే ఓకే. మనం చూసే ఇప్పుడు హైబ్రిడ్ టమాటాలు రాళ్లలాగా గట్టిగా ఉంటాయి, అవి నెల రోజులు పెట్టినా ఏం కాదు, మిక్సీకి వేస్తే కానీ తిరగవు, టేస్ట్ లేదు, అవి కలిపినా కానీ దాని ఫ్లేవర్ రావడం లే. లైకోపెన్ అనే ఒక యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉండే ఒక ఒక మినరలు ఒక ఏజెంటు ఇప్పుడు టమాటాలో లేదు. సో అది జెనెటికల్గా హార్డ్గా సెలెక్టివ్ బ్రీడింగ్ చేసి 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 హార్డ్గా అటాక్ చేసి పెట్టారు టమాటాని. సో ముందు మనము 20 ఏళ్ల ముందర 30 ఏళ్ల ముందర టమాటా ఎట్లుండేది, మధ్యాహ్నం బయట కూడా మెత్తగైపోయేది. దాని పేరే సాంబార్ టమాటో అని, మెడ్రాస్ టమాటో అంటారు. అంటే 20 కిలోల బుట్టలో పెడితే సాయంత్రం కాటికి అట్లా నీపియ్యేది, కింద జ్యూస్ కారుతూ ఉంటుంది. ఓకే, అవన్నీ కడిగేసి నీట్గా ఆ టమాటాలు వేసి చేసిన రసం కానీ సాంబార్ కానీ అద్భుతమైన టేస్ట్ ఉండేది. సో ఆ టమాటాలన్నీ ఇప్పుడు మాయం చేసేసినాం. ఈల్డ్ తక్కువ వచ్చినా మీకు హోల్సేల్ రేటు కాకుండా రీటైల్ ప్రైస్ ఇస్తామని రైతులతో ఫ్రెండ్షిప్ చేసి ఆ రకమైన వెజిటబుల్స్ కొనడానికి చాలా ప్రిఫరెన్స్ అయింది. అవి మీరు కడక్కపోయినా సాల్ట్ వాటర్ లేకపోయినా ఏం సమస్య లేదు, అట్లే ఉడకబెట్టుకుని కూడా తినచ్చు, హ్యాపీ. అట్లా లేని పరిస్థితుల్లో మీరు ఆ కూరగాయల్ని చింతపండు నీళ్ళల్లో కానీ, స్ట్రక్చర్డ్ వాటర్ కాపర్ బ్లేడ్ స్ట్రక్చర్డ్ వాటర్లో కానీ, ఉప్పు నీళ్ళలో కానీ ఒక 15 నిమిషాలు నానబెట్టి బయట తీసి మళ్ళీ నార్మల్ వాటర్లో కడిగి ఈ ఎండు ఆ ఎండు హాఫ్ ఇంచ్ కట్ చేసి తీసేయండి. అది ఏ వెజిటబుల్ అయినా కానీ, ఈవెన్ టమాటో కూడా పైన తొక్క వెనకాల తొక్క తీసేయండి. బెండ అయితే ఈ లాస్ట్ ఆ లాస్ట్ కాకర సొర ఏదైనా కానీ లాస్ట్ ఎండ్స్ మొత్తం 2 చాప్ చేసేయండి. 1/2 ఇంచ్ 1 ఇంచ్ తీసేస్తే 70% ఆఫ్ ది పెస్టిసైడ్స్ వీటిలో అక్యూములేట్ అయి ఉంటాయి. సో ఇది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నీ డిఫైన్ చేసి చెప్పినాయి ఆల్రెడీ. సో లాస్ట్ చాప్ చేసి మీతోటి మీరు ముక్కలు కోసుకొని ఎక్కువ ఉడకబెట్టేయకుండా స్టీమింగ్ చేసుకొని, అది కూడా ఇప్పుడు నీళ్ళు లేకుండా, నీళ్ళు లేకుండానే న్యూట్రియంట్స్ పోకుండా న్యూట్రీ కుక్స్ అనేవి వచ్చినాయి. అన్నిటికంటే బెస్ట్ న్యూట్రీ కుక్ వచ్చి మట్టి కడవ, మట్టి పాత్రలు. మట్టి పాత్రలు మీరు వండుకుంటే టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, ఆనందంగా ఉండవచ్చు. సో ఈ మినిమం జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని పెస్టిసైడ్స్ లేకుండా, ఈ అల్యూమినియం పాత్రలో వండకుండా, ఈ ప్యాకెట్ పాలు వాడకుండా డైరెక్ట్గా దేశీయ పాలు దొరికితే వాటిని వాడి దాంతో పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి చేసుకొని తింటే మీకు ఆరోగ్యం బాగుంటుంది.